ఉన్నటువంటి షాప్ కీపర్స్ ఆటో లైసెన్స్ హోల్డర్స్ తర్వాత బాలాజీ నగర్లో ఉన్నటువంటి లోకల్స్తో ఇది ఐదవసారి ఈ రెండు సంవత్సరాల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో వాళ్ళకున్న సమస్యలను తెలుసుకోవటం ఆ సమస్యలను పరిష్కరించేటువంటి దిశలో తిరుమల తిరుపతి దేవస్థానం యాక్షన్ తీసుకోవటం తర్వాత తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ ఉన్నటువంటి కారణంగా ఇప్పటికి కొంతవరకు మనం ప్లాస్టిక్ బ్యాన్ను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని విషయాల్లో ప్లాస్టిక్ వాడకం జరుగుతూ ఉంది. అంటే ఏదైతే మెటీరియల్ తిరుమల షాప్ కీపర్స్ తెచ్చుకుంటారో మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఆ మ్యానుఫ్యాక్చరరే ఆ మెటీరియల్ను ఈ ప్లాస్టిక్లో ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉన్నారు. అటువంటి ప్యాకేజెస్ను కూడా ప్లాస్టిక్ ప్యాకేజ్ను కూడా పూర్తిగా నిషేధించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్స్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మా కోఆపరేట్ చేస్తాం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తామని చెప్పి ఓ పీరియడ్ ఆఫ్ టైం నిషేధం జరుగుతుందని చెప్పేసి మాకు ఈరోజు ప్రామిస్ చేశారు. వాళ్ళకున్న సమస్యలు కూడా అన్నీ మేము నోట్ చేసుకున్నాం. ఆ సమస్యలను కూడా ఒకటొకటిగా మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. స్కూల్కు సంబంధించి స్కూల్ను చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నాం, మంచి కాంపిటెంట్ టీచర్స్ని వేస్తూ ఉన్నాం, ప్లే గ్రౌండ్ కూడా తయారు చేశాం. తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ కానీ తర్వాత మ్యూజిక్ కానీ ఇటువంటివి కూడా విద్యార్థినులకు నేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్ను కూడా ఒక మంచి ప్రైవేట్ మోడల్ స్కూల్ ఎలా ఉంటుందో అలాగా తిరుమలలో ఈ స్కూల్ను డెవలప్ చేయాలని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఓం నమః ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసి తీసుకొస్తున్నారు. అవి చాలా